హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ చేతి వంటలు. ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లోనే బాదుషాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ బాదుషాలు సేమ్ స్వీట్ షాప్లో కొనేటట్టే ఉంటాయండి, జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి. ఇది చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బాదుషాలు తయారు చేసుకోవడానికి ముందుగానే ఒక కప్పుతో మైదా పిండిని తీసుకోండి. ఇందులో ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోండి, ఒక పావు స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి. మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. చిటికడంత సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్ బటర్నైనా వేసుకోవచ్చు. బటర్ లేకపోతే డాల్డానైనా వేసుకోవచ్చు అండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ డాల్డా వేసుకున్నాను. డాల్డా వేసి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా రావాలండి, చెక్ చేసుకోండి. ఇలా వచ్చినంత వరకు కలుపుకోవాలి. ఇలా రాకపోతే మరి కొంచెం డాల్డాని వేసుకొని కలుపుకోండి. అలా వస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయండి బాదుషాలు. ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోండి. కొంచెం వాటర్ని పోస్తూ కలుపుకోండి. వాటర్ అనేది ఒకేసారి వేయకండి, పలచగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటూ వేసుకోండి. ఇలా పిండి మొత్తం ఇలా కలుపుకోండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాదు, మరీ అలానే లూజ్గా కలుపుకూడదు. మీడియంగా ఉండాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టుకుని ఒక పక్కన పెట్టుకోండి. లోపల వేరొక లోతుగా ఉన్న ఒక గిన్నెను తీసుకోండి. ఇది స్టవ్ మీద పెట్టుకొని ఏ కప్పుతోనైతే మనం మైదా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పంచదారని తీసుకోండి. ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ని పోసుకోండి. వాటర్ని పోసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. పంచదార అనేది కరిగి షుగర్ సిరప్ రెడీ అవుతుందండి. మనం చెక్ చేసుకోవాలి ఈ టైంలో. కొంచెం చేతికి ఇలాగా అంటుతుందండి, అంటేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలాగా వస్తే సరిపోతుంది. ఈ టైంలో కొంచెం ఇలాచి పౌడర్ని వేసుకొని మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోండి. మంచి కలర్ కావాలనుకుంటే అందులో కుంకుమ పువ్వు వేసుకోవచ్చండి షుగర్ సిరప్లో. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇలా ఉంటే కరెక్ట్గా వస్తాయండి. బాదుషాలు మధ్యలో లేయర్స్ లేయర్స్గా రావడం కోసము ఇప్పుడు మనం ఈ చపాతీ పిండిని ఇలా జస్ట్ చేత్తోని ఇలా ఒత్తుకొని చాక్తో ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకునేది మళ్ళీ దాని మీద పెట్టి ఇలాగా మళ్ళీ ఒత్తుకోండి చేత్తో. ఇలా ఒత్తుకొని మళ్ళీ సేమ్ అలానే పైన పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల బాదుషాలు మధ్యలో లేయర్స్ లేయర్స్గా వస్తాయండి. స్వీట్ షాప్లో కొనుక్కునే బాదుషాలు మధ్యలో లేయర్స్ వస్తాయి కదండి, దాని సీక్రెట్ ఇదేనండి. ఇలా కట్ చేసుకొని ఒత్తుకోండి. ఇలా ఒక 4-5 సార్లు ఇలా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల లేయర్స్ అనేవి బాగా వస్తుందండి. మీరు ఎన్నిసార్లు చేస్తే అంత బాగా లేయర్స్ వస్తాయి లోపల. ఇలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత ఈ పిండిని రౌండ్గా చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు మీకు ఎంత సైజు కావాలో అంత సైజుని చాక్తో కట్ చేసుకోండి, లేదంటే చేత్తో కూడా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోండి మొత్తం అన్ని. ఇలా కట్ చేసుకొని ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా 2 చేతుల మధ్యలో ఇలా పెట్టుకొని రౌండ్గా చేసుకోండి. కొంచెం ప్రెస్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుంటే బ్రేక్ అవ్వదండి, లేకపోతే బ్రేక్ అయిపోతాయి మధ్యలో. ఇలా రౌండ్గా ఇలా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్నాక ఒక చేతిలో పెట్టుకొని ఒక వేన్తో మధ్యలో ఇలా హోల్లా పెట్టుకోండి బాదుషా షేప్లో. ఇలా పెట్టుకుంటే బాదుషా షేప్ అనేది వచ్చేస్తుందండి రౌండ్గా చేసుకొని. మొత్తం అన్నీ ఇలా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేది వేడిగా అవ్వకూడదండి, జస్ట్ చిన్న వేడిగానే ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వేడిలో ఉంటప్పుడే బాదుషాలు వేసుకోవాలి. వేడిగా ఉండే దాంట్లో బాదుషాలు వేయకూడదు. ఇలా ఆయిల్లో వేసాక ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అసలు వేసాక ఒక్కసారి కూడా ఇలా కదపొద్దండి, అవే పైకి వస్తాయండి, మనం అసలు కదపొద్దు. అలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉంచుకోండి. అలా లో ఫ్లేమ్లోనుంటే అలా అలా పైకి వస్తాయండి. ఇలా పైకి వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ ఒక పక్క వచ్చిన తర్వాత వేరొక పక్క తిప్పుకోవాలండి. కదిపేస్తే విరిగిపోతాయండి బాదుషాలు అనేవి. ఇలా చూసారా సైజ్ అనేవి ఎంత పెద్దవి అయ్యాయో. ఇలా ఫ్రై అయ్యి ఈ కలర్ వచ్చాక వేరొక పక్క తిప్పుకోండి. బాదుషాలు ఆయిల్లో వేసేటప్పుడు ఎక్కువగా వేసాయకండి, అవి సైజ్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి, పెద్ద అవుతాయి కదా. కొంచెం తక్కువగానే వేసుకోండి. నేను చూసారా వేస్తే ఎంత పెద్దగా అయ్యాయో. ఇలా ఈ కలర్ వచ్చినంత వరకు ఉంచుకొని కలర్ వచ్చాక తీసేసుకోండి. ముందుగా మనం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదండి, ఆ షుగర్ సిరప్లో ఈ బాదుషాలు వేసేయండి.
షుగర్ సిరప్ అనేది జస్ట్ గోరువెచ్చగా ఉండాలండి. బాదుషాలు అనేవి కొంచెం వేడిగా ఉండేటప్పుడే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ షుగర్ సిరప్ అనేది బాదుషాలకు పట్టేటట్టు పైకి కిందకి తిప్పకండి. ఇలా షుగర్ సిరప్ అనేది పైన వేసుకొని మూత పెట్టి ఒక గంట పాటు వదిలేయండి. ఒక గంట పాటు వదిలేసేటప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఇలా తిప్పుకుంటూ ఉండండి. షుగర్ సిరప్ అనేది బాదుషాలకు బాగుపడుతుంది. ఒక గంట తర్వాత బాదుషాలు అనేవి షుగర్ సిరప్ పీల్చేస్తాయండి. ఇలా అంతేనండి, బాదుషాలు రెడీ అయిపోతాయి. ఇలా చేసుకుంటే సేమ్ స్వీట్ షాప్లో దొరికే బాదుషాల్లానే ఉంటాయండి. చాలా జ్యూసీ జ్యూసీగా వస్తాయండి. చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చాయో. ఈ టిప్స్తో చేస్తే స్వీట్ షాప్లో దొరికే బాదుషాలానే ఉంటాయండి, పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలాంటి మరికొన్ని క్విక్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.